సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 14వ సీజన్ లో బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. జట్టు వరుస విజయాలతో ఫుల్ ఖుషీలో ఉన్న కోహ్లీ వ్యక్తిగతంగానూ బ్యాట్ తో రాణిస్తుండటమే ఈ ఉత్సాహానికి కారణం. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్లలోనూ ఆర్సీబీ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంది. అన్ని మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతోంది. అటు కోహ్లీ కూడా తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. 3 మ్యాచ్లలోనూ భారీ ఇన్నింగ్స్ లో ఆడకున్నా పర్వాలేదనిపించిన విరాట్ తాజాగా రాజస్థాన్ రాయల్స్ పై హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో పడిక్కలతో కలిసి బౌండరీల వర్షం కురిపించిన కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత తన ఆనందాన్ని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. సాధారణంగా మైదానంలో ఎప్పుడూ బ్యాట్ తో సత్తా చాటిన తన శ్రీమతి అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చే కోహ్లీ ఈసారి ఆమెతో పాటు మరొకరికి కూడా అభివాదం చేశాడు. ఆమె ఎవరూ కాదు, తన కూతురు వామిక. హాఫ్ సెంచరీ పూర్తయ్యాక డగౌట్ లో కూర్చున్న అనుష్కకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ప్రేమను చాటుకున్న విరాట్ అనంతరం బేబీని ఎత్తుకుని ఆడిస్తున్నట్టు ఫోజిచ్చాడు. తద్వారా తన హాఫ్ సెంచరీని కుమార్తె వామికకు అంకితమిచ్చినట్టు చెప్పకనే చెప్పాడు. ఆఫీస్ టూర్ జరుగుతుండగా మధ్యలోనే స్వదేశానికి వచ్చేసిన కోహ్లీ అనుష్క ప్రసవ సమయంలో ఆమె దగ్గరే ఉన్నాడు. జనవరిలో ఆమె కుమార్తెకు జన్మనివ్వగా వామిక అని నామకరణం చేశారు. ఇప్పటి వరకు కోహ్లీ అనుష్క జోడీ తమ కుమార్తె ఫోటోను విడుదల చేయలేదు. కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసినా ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. సరైన సమయంలో వామిక ఫోటోను పోస్ట్ చేస్తామని విరుష్క జోడీ ప్రకటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ దుమ్మురేపుతోంది. ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఓడించి గ్రాండ్ గా సీజన్ ను ఆరంభించిన కోహ్లీ సేన అదే జోరు కొనసాగిస్తోంది. ముఖ్యంగా భారీ ధర పెట్టుకున్న మాక్స్వెల్ ఫామ్ లోకి రావడం వారికి ఎనలేని సంతోషాన్ని ఇస్తోంది. అటు కోహ్లీ పడిక్కలు కూడా రాణిస్తుండగా బౌలింగ్ లో హర్షల్ పటేల్, సిరాజ్ అదరగొడుతున్నారు. తన టీం సాధించిన విజయాలను కోహ్లీ తన గారాల పట్టే వామికతో సెలబ్రేట్ చేసుకుంటూ సందడి చేస్తున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్, కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.